Welcome you all to Easy English. 45 Days Spoken English Challenge, Day 33 Lesson. Today's lesson is very, very important. Till now we finished all the actions, all the tenses. So, అసలు టెన్స్ అంటే ఏంటి, టెన్స్ మీనింగ్ ఏంటి, టెన్సెస్ ఎన్ని రకాలు, అన్నీ ఒకే చోట ఈరోజు ఒక గ్లాన్స్లో నేర్చుకుందాం. సో టెన్స్ అనగానే మనం భయపడిపోతాం, కానీ ఇక్కడ టెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్, టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్ అంటే ఒక పని జరిగిన సమయం, ఓకేనండి. సో ఆ యాక్షన్స్ని, పనులని, జరిగిందా, జరుగుతూ ఉందా, జరగబోతూ ఉందా, అసలు ఇంకా జరిగింది, జరుగుతూ ఉంది, జరగబోతూ ఉంది, ఇలా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం మన పనుల్ని. సో ఈరోజు మనం టెన్సెస్ గురించి కంప్లీట్గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను నేను, మీరు చూడండి. సో ఫస్ట్ మనకి త్రీ టెన్సెస్ అని మనకు తెలుసు, ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్, ఇవి మూడు మనకి తెలుసు కదా. ఏ మూడైతే మీరు అందరికీ తెలుసు, జరుగుతూ ఉన్నది, జరిగిపోయింది, జరగబోతుంది. సో భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం తెలుగులో చూస్తే. సో ఇప్పుడు మనం ఫస్ట్ వన్ ఏంటి, రొటీన్గా జరిగేవి. నేను చేస్తాను, నేను చేశాను, నేను చేయబోతాను. Okay, I drink milk, I drank milk, I will drink milk. Okay, ante nen ches routine ga nen paal taagutanu, school ki veltha, I go to school every day. I went to school, nenu vellanu. Okay, I do go, I went anna, I do go anna kuda same. So I will go to school, I go to school. Okay, routine ga nen veltanu. I went to school, past లో నేను స్కూల్కి వెళ్ళాను, నేను స్కూల్కి వెళ్తాను, ఐ విల్ గో టు స్కూల్ టుమారో, రొటీన్గా జరిగేటి, ఓకేనా అండి. సో రొటీన్లో ఎన్ని మళ్ళీ, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. సో నేను వెళ్తాను, నేను వెళ్ళాను, నేను రేపు వెళ్తాను, నేను కంపల్సరీ రేపు ఐ విల్ గో టు స్కూల్, నేను వెళ్తాను అని చెప్తాను, నేను వెళ్తాను, వెళ్ళాను, రేపు వెళ్తాను. ఐ విల్ డ్రింక్ మిల్క్, ఐ విల్ గో టు స్కూల్, ఐ విల్ ప్రే టు గాడ్, ఐ విల్ విజిట్ హైదరాబాద్, ఇలా ఫ్యూచర్కి సంబంధించినే చెప్తాం. సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. వీటి మనం స్ట్రక్చర్స్తో ఒకసారి చూద్దామా డీటెయిల్గా. లుక్ ఎట్ ద బోర్డ్. మనం ఫస్ట్ సెట్ ఆఫ్ యాక్షన్స్, మనకి ఫోర్ టెన్సెస్లో టైమ్ టెన్సెస్ అంటే ఏంటి అనుకున్నాము, టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్ అన్నాం. యాక్షన్ అంటే ఏంటి, పనులు. ఈ పనుల్లో ఫోర్ సెట్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు టెన్సెస్ అన్నదాన్ని పక్కన పెట్టి యాక్షన్స్, పనులు ఫోర్ సెట్స్ ఉంటాయి. ఫస్ట్ సెట్ ఆఫ్ యాక్షన్స్ ఏంటి, రొటీన్ యాక్షన్స్. ఇక్కడ చూడండి, రొటీన్ యాక్షన్స్లో ప్రజెంట్లో తీసుకుందాం. ప్రజెంట్లో సింపుల్ ప్రజెంట్ అంటే రొటీన్గా జరిగే పనులు. నేను స్కూల్కి వెళ్తాను, నేను పూజ చేస్తాను, మా తమ్ముడు ఆడుకుంటాడు, మేము ఆఫీస్కి వెళ్తాము. ఓకే, జరిగే పనులు, రొటీన్గా జరిగే పనులు, డైలీ యాక్టివిటీస్, రొటీన్ యాక్టివిటీస్. ఓకే, సో సింపుల్ ప్రజెంట్లో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ SREs ప్లస్ ఆబ్జెక్ట్. నేను మళ్ళీ మీకు డీటెయిల్గా ఒక్కొక్క టెన్స్ చెప్తాను. ఇక్కడ జస్ట్ ఈ రొటీన్ యాక్షన్స్లో మీకు డిఫరెన్స్ తెలియజేయడానికి ఈ టేబుల్ వేశాను. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, రొటీన్గా ప్రజెంట్లో జరిగే పనులు. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, రొటీన్గా జరిగిపోయిన పనులు. నేను స్కూల్కి వెళ్ళాను, నేను ఆఫీస్కి వెళ్ళాను, మా అమ్మ వంట చేసింది, మా నాన్న కూరగాయలు తెచ్చారు, నిన్న, మొన్న, ఇంకా లాస్ట్ వీక్. ఇందులో క్లూ వర్డ్స్, ఇక్కడ కీ వర్డ్స్ కూడా చూడండి. ఇక్కడేమో జరిగే పనులు అంటే డైలీ రెగ్యులర్లీ వీ గో టు స్కూల్, రెగ్యులర్లీ వీ వాచ్ మూవీస్, వీ వాచ్ హారర్ మూవీస్ జనరల్లీ, ఎవ్రీడే వీ గో టు టెంపుల్, ఎవ్రీడే ఐ ఫినిష్ మై హోంవర్క్ ఎవ్రీడే. ఓకే, సో ఇలా ఆల్వేస్ వీ హ్యావ్ టు స్పీక్ గుడ్ వర్డ్స్ ఆల్వేస్, ఇలా రొటీన్గా జరిగే పనులకి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పాము. జరిగిపోయిన పనులు, ఐ వెంట్ టు స్కూల్, ఓకే, ఐ వెంట్ టు స్కూల్, మై మామ్ కుక్డ్ ఫుడ్ ఫర్ us. ఇక్కడ V1 వర్బ్ ఏ రూపంలో ఉంటుంది, V1 SREs. నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే చూడండి, కంపారిజన్ చూద్దాం, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్
ఫ్యూచర్. సింపుల్ పాస్ట్ లో జరిగిపోయిన పనులు వర్బ్ ఏ రూపంలో ఉంటుంది, వీటు రూపంలో ఉంటుంది. ఐ వెంట్ టు స్కూల్, ఒకటే ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఐ గో టు స్కూల్, ఐ వి యూ దే హీ షీట్ కి వి వన్ సారీ ఐ వి యూ దే కి వి వన్ వస్తే హీ షీట్ కి విఎస్ఆర్ఎస్ వస్తుంది. ఐ గో టు స్కూల్, షీ గోస్ టు స్కూల్. సో ఇక్కడ చూడండి, సో సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ వి టూ ఉంది చూడండి, వర్బ్ ఏ రూపంలో ఉంది, వి టూ లో ఉంది. వర్బ్ ఇక్కడ కూడా వి వన్ వస్తుంది ఎప్పుడు, ఐ డిడ్ గో టు స్కూల్, డిడ్ ని కనుక మనం ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటే మనం మళ్ళీ మీకు డీటెయిల్ గా చెప్తాను. సో సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్, జరిగిపోయిన పనులు. సింపుల్ ఫ్యూచర్, జరగబోయే పనులు. సింపుల్ ఫ్యూచర్, జరగబోయే పనులు. సబ్జెక్ట్ ప్లస్ వి షెల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్, ఐ విల్ గో టు స్కూల్, షీ విల్ గో టు స్కూల్, అందరికి వి వన్ ని వస్తుంది. ఐ కి వి కి షెల్ వస్తే హీ షీట్ కి వి యూ దే హీ షీట్ కి విల్ వస్తుంది. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లో అందరికి విల్లే వాడతాం, గ్రామర్ పరంగా చూస్తే ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు వీటిని చూద్దామా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వెన్ వి యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ డీటెయిల్ గా చూద్దాం. సో డైలీ యాక్టివిటీస్, రొటీన్ యాక్టివిటీస్, యూనివర్సల్ ట్రూత్స్, ఇలాంటి అలవాటుగా హ్యాబిచువల్ యాక్షన్స్ కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తాము. నేను చేస్తాను, నేను వెళ్తాను, నేను పాడతాను, నేను తింటాను, అమ్మ వంట చేస్తుంది ఈరోజు, నాన్న రోజు కూరగాయలు తీసుకొస్తాడు, మా తమ్ముడు రోజు అల్లరి చేస్తాడు, మా ఇంటికి ఫ్రీక్వెంట్ గా చుట్టాలు వస్తూ ఉంటారు, ఇట్లా జనరల్ గా జరిగే పనులు, రొటీన్ యాక్షన్స్ కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఎస్ఆర్ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్. సో ఐ వి యూ దే కి వి వన్ వస్తే హీ షీ ఇట్ కి వర్బ్ ఎస్ఆర్ఈఎస్ రూపంలో అంటే వి ఫోర్ రూపంలో ఉంటుంది. ఇది మీకు క్లియర్, ఇది గుర్తు పెట్టుకోవాలి అంతే. ఐ వి యూ రొటీన్ గా జరిగే పనుల్లో ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే ఉంటుంది, వేరే ఇక్కడ ఇంకా ఇంత కన్ఫ్యూజన్ వేరే చోట ఉండదు. సో ఐ వి యూ దేకి వి వన్ రావాలి, హీ షీట్ కి విఎస్ఆర్ఈఎస్ రావాలి. సో ఇక్కడ ఇందులో మన కీవర్డ్స్ ఏంటి, రొటీన్ గా జరిగే పనులు, అలవాటుగా చేసే పనులు అని చెప్పుకున్నాం కాబట్టి డైలీ, రెగ్యులర్లీ, ఎవ్రీడే, ఫ్రీక్వెంట్లీ, అకేషనల్లీ, జనరల్లీ, ఆల్వేస్, ఓకేనా, ఇలా వస్తాయి. సో ఇప్పుడు ఒక వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ వర్బ్ ఫస్ట్ వి వన్ రూపంలో అన్నాం కదా, వి వన్ వి టూ వి త్రీ అంటే వి వన్ ప్లే, గో, ఈట్, రైట్, ఓకేనా, ఇది వి వన్. సో ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, ఐ గో టు స్కూల్ డైలీ, ఓకేనా, నేను రోజు స్కూల్కి వెళ్తాను. సో ఇలా ఐ గో టు స్కూల్, మరి ఆమె రోజు స్కూల్ కి వెళ్తుంది అంటే షీ గోస్ టు స్కూల్ అని రాయాలి. ఎలా చెప్తాం మనం, ఐ గో టు స్కూల్ డైలీ, షీ గోస్ టు స్కూల్ డైలీ. ఓకే, ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ కి మనం చూడండి, నేను రోజు వెళ్ళను అన్నప్పుడు నేను అందుకే మీకు ఇక్కడ ఏం చేస్తాను, నెగిటివ్ సెంటెన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ డు నాట్ గో టు, ఇక్కడ చూడండి ఐ గో టు స్కూల్ డైలీ అన్నా ఐ డూ గో టు స్కూల్ అన్నా కూడా సేమ్ మీనింగ్, మనం ఒత్తి ఒక్కా నుంచి నేను కంపల్సరీ వెళ్తాను అన్నప్పుడు డూ చెప్తాం, బట్ నీ నాట్ టు టెల్ ఎవ్రీ టైమ్ ఐ డూ గో టు స్కూల్, ఐ డూ కుక్ ఫుడ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్పాము అంటే ఖచ్చితంగా వెళ్తాము అని, ఒత్తి ఒక్కా నుంచి అంటాం కదా, అలా ఐ డూ గో టు స్కూల్ డైలీ. సో నేను వెళ్ళను, మరి వెళ్ళను అని చెప్పాల్సి వచ్చినప్పుడు అందుకోసం ఇక్కడ మనం పాజిటివ్ లో కూడా ఐ డూ అని చెప్పొచ్చు, ఐ డు నాట్ గో, పాజిటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఐ డు నాట్ గో టు స్కూల్ డే, నేను రోజు స్కూల్ కు వెళ్ళను, నేను రోజు స్కూల్ కు వెళ్తానా, డు ఐ గో టు స్కూల్ డైలీ, వై డూ ఐ గో టు స్కూల్ డైలీ, ఓకే, వెన్ డూ ఐ గో టు స్కూల్ డైలీ, ఏ టైంకి వెళ్తాను, ఎందుకు వెళ్తాను, ఓకే, ఇలా మనం సూటబుల్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వేసుకోవచ్చు. ఇప్పుడు షీ గోస్ టు స్కూల్ డైలీ అని ఉంది. సో ఇక్కడ చెప్తాను మనం, ఇక్కడ ఎలా చెప్తాను చూడండి, సో షీకి ఏం రావాలి ఇక్కడ, ఐ డస్ రావాలి కదా,
She goes to school daily. అంటే షీ డస్ గో టు స్కూల్ డైలీ అన్నట్టుగా మనకి ఇక్కడ చూడండి నెగటివ్ ఎలా రావాలి. She doesn't go to school daily. ఇక్కడ డజ్ ఉంది అంటేనే ఆల్రెడీ అక్కడ గోస్ ఉన్నట్టు, మళ్ళీ మనం గోస్ రాయకూడదు, గోనే రాయి. షీ డజెంట్ గో టు స్కూల్ డైలీ. ఇంటర్రోగేటివ్, ఆమె రోజు స్కూల్ కు వెళ్తారా. డస్ షీ గో టు స్కూల్ డైలీ, ఆమె రోజు స్కూల్ కు వెళ్తదా. ఎందుకు రోజు స్కూల్ కు వెళ్తది. వై డస్ షీ గో టు స్కూల్ డైలీ. ఇది అబౌట్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎందుకు, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, మనం ఆల్ ఫోర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ సెంటెన్సెస్ కూడా చూసాం. నెక్స్ట్ లెట్ అస్ మూవ్ ఆన్ టు సింపుల్ పాస్ట్. లుక్ ఎట్ ద బోర్డ్. సో దిస్ ఇస్ అబౌట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ డినోట్స్ ద యాక్షన్ విచ్ వాజ్ డన్ ఇన్ ద పాస్ట్, అంటే పాస్ట్ లో జరిగిపోయిన పని. రొటీన్ గానే మనం రొటీన్ గా జరిగిపోయిన పనులు ఉంటాయి కదా, సో వాటికి మనం అలవాటుగా జరిగిపోయిన పనులు, రొటీన్ గా జరిగిపోయిన పనులు. మనం ఫస్ట్ సెట్ ఆఫ్ యాక్షన్స్ రొటీన్ యాక్షన్స్ అని చెప్పుకున్నాం. సో దీనికి మనం సింపుల్ పాస్ట్ లో మేము క్రికెట్ ఆడేసాము, నేను స్కూల్కి వెళ్ళాను, మా తమ్ముడు హోంవర్క్ చేశాడు, మా నాన్న కూరగాయలు తీసుకొచ్చాడు, మా అమ్మ వంట చేసింది, ఇలా మనం పాస్ట్ లో జరిగిపోయిన పనులు, మనం పర్టికులర్ గా ఒక టైం చెప్పట్లేదు, ఏం చెప్పలేదు, అయిపోయిన పనులు అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి స్ట్రక్చర్, ఐ వి యు దే హి షీ ఇట్ ప్లస్ ఇది సబ్జెక్ట్ కదా. సో ఇవన్నీ కలిపింది సబ్జెక్ట్స్, సబ్జెక్ట్ ప్లస్ అందరికి వీటూనే వస్తుంది, అందరికి వీటూనే వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, they played cricket yesterday. they played cricket, we too kada idi, we too man kon cheptunnama. watch watch watch, play play played, eat ate eaten, eat ate ravali. ikkada I ate a mango yesterday, eat ate second, we too form ravali. సో ఇలా చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దే ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, ఇక్కడ కీవర్డ్స్ ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, ద డే బిఫోర్ ద ప్రీవియస్ డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సండే, ఇలా ద డే బిఫోర్ ఎస్టర్డే, ఇలా మనం సెంటెన్స్ ఎండింగ్ లో కీవర్డ్స్ అవి వస్తాయి. ఓకే, సో దే ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. అయితే దీన్ని మనం ఇంకోలాగా కూడా చెప్పొచ్చు, పాస్ట్ టెన్స్ అంటేనే డిడ్ వచ్చింది అంటే అది పాస్ట్ టెన్స్. ఇక్కడ ఇదే సెంటెన్స్ మనం ఇలా కూడా చెప్పొచ్చు, దే డిడ్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. ఎప్పుడు డిడ్ వచ్చింది అంటే ఇంకా ఆల్రెడీ డిడ్ పాస్ట్ అన్నట్టే కదా, వీ టూ ఉన్నట్టే ఇక్కడ, కాబట్టి వీ వన్ వస్తుంది. డిడ్ వచ్చింది అంటే పక్కన వీ వన్ వస్తుంది. మనం ఎందుకు డిడ్ ని తీసుకుంటున్నాం అంటే నెగటివ్ సెంటెన్స్ చెప్పడానికి ఈజీగా ఉండడానికి మనం డిడ్ ని ఇక్కడ తీసుకుంటున్నాం. అండ్ ఇంకా ఏంటంటే, ఏ నువ్వు ఆడావా, నువ్వు వచ్చినావా, ఏ నేను వచ్చినా, నేను ఆడినా, నేను నిజంగా ఆడినా అని చెప్తాను. ఎస్ ఐ డిడ్ ప్లే యెస్టర్డే, ఏ నేను వచ్చినా, ఐ డిడ్ విజిట్, ఐ డిడ్ విజిటెడ్ అనొద్దు, ఐ డిడ్ ప్లేడ్ అనొద్దు, ఐ డిడ్ విజిట్ వీ వన్ రామలి. దే డిడ్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. కానీ మనం జనరల్ గా మనం స్పోకెన్ లో కానీ రిటర్న్ లో కానీ దే ప్లేడ్ క్రికెట్ ఇలాగే చెప్తూ ఉంటాము. సో ఇప్పుడు మరి మేము వాళ్ళు ఆడలేదు, ఏ వాళ్ళు క్రికెట్ ఆడలేదు వాళ్ళు. దే డిడెంట్ ప్లే క్రికెట్ ఎస్టర్డే. సో డిడ్ వచ్చింది అంటే మనం మళ్ళీ వీవనే రావాలిగా. Did they play cricket yesterday? ఆడారా మనం. ఈ డిడ్ ఏమైంది, ఇడిడ్ ముందుకు వచ్చేసింది. ఇడిడ్ ముందుకు వస్తే మనకి ఇంటరోగేటివ్. డిడ్ దే, ఇక్కడ మీకు ఈజీగా ఉండడానికి నేను ఈ సెంటెన్స్ రాసి చూపించాను. దే డిడ్ ప్లే క్రికెట్ అని అనుకున్నాం అనుకోండి, మనకి నెగటివ్ ఈజీ అవుతుంది, ఇంటరోగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కూడా ఈజీగా రాయగలుగుతాం. డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు క్రికెట్ ఆడిండ్రా, మరి ఎందుకు ఆడారు, ఎలా ఆడారు, ఏ టైంలో ఆడారు, ఎక్కడ ఆడారు, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. వై డిడ్ దే ప్లే క్రికెట్ ఎస్టర్డే, జస్ట్ మనం దీని ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ ని యాడ్ చేసుకుంటాం. ఇంటరోగేటివ్ కి ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ ని యాడ్ చేస్తే
అది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అవుతుంది. సో వై డిడ్ దే ప్లే, హౌ డిడ్ దే ప్లే, వెన్ డిడ్ దే ప్లే, ఎట్ విచ్ టైమ్ డిడ్ దే ప్లే, ఇలా మనం క్వశ్చన్స్ అడగవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ చూద్దామా. దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ లో రొటీన్ గా జరగబోయే పనులు. ఓకేనా? సో భవిష్యత్తులో జరగబోయే పనులు, రొటీన్ అనేది పక్కన పెడదాం. భవిష్యత్తులో జరగబోయే పనులు, యాక్షన్స్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫ్యూచర్, ఫ్యూచర్ లో జరగబోయే యాక్షన్స్ పనులు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్? ఐ వి ఐకి వికి షెల్ వస్తే, వియు దే కి హీ షీ ఇట్కి ఎనీ ప్లూరల్ నౌన్కి విల్ వస్తుంది. బట్ ఇన్ స్పోకెన్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీష్ అందరికి మనం విల్లే వాడతాము. ఓకే, ఎస్, రాణి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? విల్. విల్ ఆర్ షెల్. ఓకే, రాణి విల్ రైట్ V1. ఐకి వికి షెల్ ప్లస్ V1, ఎనీ సింగులర్ నౌన్ కి షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. వర్బ్ 1 రూపంలోనే ఉంటుంది, వర్బ్ ఫస్ట్ ఫామ్ లోనే, బేస్ ఫామ్ లోనే ఉంటుంది. వర్బ్ కి ముందు హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది? విల్ ఆర్ షెల్ వచ్చింది. ఓకే సార్, సరే, మనం ఇక్కడ వచ్చే కీవర్డ్స్ ఏంటి? ఫ్యూచర్ కి సంబంధించినవి కదా, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ ఫ్యూచర్, ఫర్దర్, ఇలా మనం కీవర్డ్స్ ని తీసుకుంటాం. లెట్ అస్ డిస్కస్ వన్ ఎగ్జాంపుల్ అండ్ ఇట్స్ 4 సెంటెన్సెస్, పాజిటివ్, నెగటివ్, ఇంటరోగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఎస్, రాణి విల్ రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. రాణి ఎప్పుడు రాస్తుందట ఎగ్జామ్స్? నెక్స్ట్ వీక్ రాస్తుంది. రాణి విల్ రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. మరి రాణి రాయదు నెక్స్ట్ వీక్, తనకి రాయాలని లేదు, షీఈస్ నాట్ గోయింగ్ టు రైట్. మనం ఏం చెప్పాం, ఎలా చెప్తాము? రాణి విల్ నాట్ రైట్. విల్ నాట్, విల్ ప్లస్ నాట్ షార్ట్ ఫామ్, వోంట్ అవుతుంది. రాణి వోంట్ రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్. గట్ ఇట్? అండ్ నెక్స్ట్, మరి రాణి రాస్తుందా? అప్పుడు ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ ముందుకెళ్తుంది, మనకు తెలుసు కదా, సబ్జెక్ట్ ముందుకెళ్ళిపోతుంది. విల్ రాణి రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్? రాణి రాస్తుంది ఎగ్జామ్స్. విల్ హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేసింది. విల్ రాణి రైట్ ఎగ్జామ్, విల్ రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ అని మనం అడుగుతాం. తర్వాత మరి సూటబుల్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఎందుకు, ఎక్కడ, ఎలా? వై విల్ రాణి రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్? హౌ విల్ రాణి, ఎలా రాస్తుంది, చదివిందా లేదా ఎలా వెళ్తుంది, ప్రాసెస్ అడుగుతున్నాం. ఎక్కడ రాస్తుంది నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్? హైదరాబాద్ లో. ప్లీజ్, ఎక్కడ? హైదరాబాద్, ముంబై, మంచిర్యాల, ఎక్కడ? వేర్ విల్ రాణి రైట్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్? సింపుల్ గా మనం 3 రకాల యాక్షన్స్ ని చూసాం, సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. రొటీన్ గా జరిగే పనులని సింపుల్ ప్రజెంట్ లో చెప్పాము, రొటీన్గా జరిగిన పనులని సింపుల్ పాస్ట్ లో చెప్పాము, జరగబోయే పనులని ఫ్యూచర్ లో సింపుల్ ఫ్యూచర్ లో చెప్పాము. నెక్స్ట్, సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ యాక్షన్స్ ఏంటి చూద్దామా. సెకండ్ వన్ వచ్చేసి కంటిన్యూస్ యాక్షన్స్. కంటిన్యూస్ యాక్షన్స్, రొటీన్ యాక్షన్స్ లో మళ్ళీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇప్పుడు కంటిన్యూస్ యాక్షన్స్ లో కూడా మళ్ళీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. కంటిన్యూస్ అంటే ఏంటి? జరుగుతూ ఉన్న పనులు, ఆన్ గోయింగ్ యాక్షన్స్. ఒక పని జరుగుతూ ఉంటే మేము పాడుతూ ఉన్నాము, కొంత టైం నుంచి కొంత టైం వరకు పాడుతూ ఉన్నాం. వి ఆర్ లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే, మేము ఇప్పుడు వింటూ ఉన్నాం. వి వర్ లిజనింగ్ టు మ్యూజిక్ ఎస్టర్డే ఎట్ దిస్ టైం, నిన్న మేము ఈ టైంకి వింటూ ఉంటిమి. We will be listening to the music tomorrow. Ante ongoing actions. Jarugutu unna panulan telijeyadaniki continuous lo malli any tense, any time zones lo cheppukochu manam. Present, past, future. Okay? So first one is the routine actions. Simple present, simple past, simple future. And continuous actions lo present continuous, past continuous and future continuous. ఇన్ డీటెయిల్ గా చూద్దాం మనం. దిస్ ఇస్ అబౌట్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ ఆర్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రస్తుతం
ప్రస్తుతము జరుగుతూ ఉన్న పనులు. ఐఎమ్ టీచింగ్ యూ స్పోకెన్ ఇంగ్లీష్. యు ఆర్ లిసనింగ్ టు మై లెసన్స్. యు ఆర్ వాచింగ్ మై వీడియోస్. సో చూస్తూ ఉండడం, జరుగుతూ ఉండడం. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 అంటే ఏంటి? వి ఇంగ్ ఫామ్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ని మనం V4 అంటాం. ప్రోగ్రెసివ్ ఫామ్. ఓకే, మరి ఏ ఏ సబ్జెక్ట్ కి ఏ ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది అంటే, ఇక్కడ చూడండి క్లియర్ గా నేను ఇక్కడ రాశాను. ఐకి ఆమ్ వస్తుంది. హీ షీ ఇట్ అండ్ ఎనీ నేమ్. ఇప్పుడు రవి, రఘు, రాణి, రాగిణి, కల్పన, కవిత. సింగులర్ నౌన్ చైర్, క్యాట్, చైర్, టేబుల్, ఎనీ నౌన్స్ ఇంకా మీరు తీసుకోండి. నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్, నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ద థింగ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ ద యానిమల్స్, అన్నింటికి కూడా సింగులర్ నౌన్స్ కి ఈజ్ వస్తుంది. అండ్ ప్లూరల్ కి, వి, యు, దే ఆర్ ఎనీ ప్లూరల్ నౌన్స్ కి, స్టూడెంట్స్, టీచర్స్, టీచర్స్ ఆర్ టీచింగ్ ద లెసన్, స్టూడెంట్స్ ఆర్ లిసనింగ్ టు ద టీచర్. సో ప్లూరల్ నౌన్స్ కి మనం ఆర్ ని రాయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐకి ఆమ్ వస్తుంది, హీ షీట్ కి ఈజ్ వస్తుంది, వి, యు, దే కి ప్లూరల్ నౌన్స్ కి ఆర్ వస్తుంది, ప్లస్ V4 వి ఇంగ్ ఫామ్ రూపంలో ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో లెట్ అస్ లుక్ ఎట్ ద బోర్డ్. Let me explain you the examples. I am reading a book now. Keywords em ostayi tense lo? Keywords vachesi now, at present, presently. So ilanti manaki keywords ostayi anamata. So I am reading a book now. Nenu ippudu em chestunanu? I'm reading a book, I'm watching a movie. So, she is learning dance presently. Ame ippudu dance nechukuntu undi. They are playing cricket at present. At present, vallu cricket aadutunnaru. Okay? And we are watching Family Star movie now. Mem ippudu em chestunnamo telusa? We are watching Family Star movie now. Ila manam cheptam. So, mari దీన్ని నెగటివ్, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ ఆమ్ రీడింగ్ న్యూస్ పేపర్ ని మనం నెగటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, సో ఐఆమ్ రీడింగ్ ఏ బుక్ నౌ. మరి ఇక్కడ ఎలా చెప్పాలి నెగటివ్ సెంటెన్స్? నాట్ ని హెల్ప్ తీసుకుని, ఐఆమ్ నాట్ రీడింగ్ ఏ బుక్ నౌ. నేను ఇప్పుడు బుక్ చదవడం లేదు. మరి నేను బుక్ చదువుతున్నానా? సింపుల్ గా ఆమ్ ఐ రీడింగ్ ఏ బుక్ నౌ. ఎందుకు చదువుతున్నాను నేను? ఎక్కడ చదువుతున్నాను? ఎలా చదువుతున్నాను? ఏ ప్లేస్ లో కూర్చొని చదువుతున్నాను? ఆమ్ ఐ రీడింగ్ ఏ బుక్ నౌ? వై ఆమ్ ఐ రీడింగ్ ఏ బుక్ నౌ? నేను చదువుతున్నానా? ఎక్కడ? వేర్ ఆమ్ ఐ రీడింగ్ ఏ బుక్? వై ఆమ్ ఐ రీడింగ్ ఏ బుక్? How am I reading a book? They are playing cricket. Are they playing cricket? They are not playing cricket. Why are they playing cricket? How are they playing cricket? When are they playing cricket? At which time are they playing cricket? Ila manam we can ask the questions. We can frame positive, negative, interrogative. Meeru oka tense nechukunetappude, I request you all, మీరు ఒకటి నేర్చుకుంటున్నారు, ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ప్లీజ్ డూ లెర్న్ ఆల్ దీస్ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సో దట్ యు కెన్ లెర్న్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ ఎట్ ఏ టైమ్. యు కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ అండ్ యు హావ్ టు స్పీక్ ఇన్ యువర్ డైలీ యాక్టివిటీస్. యు హావ్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్. యు హావ్ టు ఇంప్లిమెంట్ ఆల్ దీస్ ఎక్సర్సైజెస్. You have to practice in your day-to-day life so that only you can speak very well. You can become a good fluent speaker. Yes, am I right or not? Practice is very very important. Just to theory nechukodam kaadu, practice cheyali. Nenu ikkada oka example cheptunnanu. Aa example ni base cheskoni you have to practice on your own. Okay, next manam past continuous tense chudama. Done? Yes. ఐకి వర్డ్స్ వస్తే, హీ షీట్ కి కూడా వర్డ్స్ వస్తే, ప్లూరల్ కి వర్ వస్తుంది. ఓకేనా? ఐ
వర్డ్స్. గతంలో ఒక టైంకి నేను బుక్ చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్ ఎట్ దిస్ టైమ్ యెస్టర్డే. హే, వై డిడ్ంట్ యు లిఫ్ట్ మై ఫోన్? హే, ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్ ఆర్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ ఎట్ దట్ టైమ్ వెన్ యూ కాల్ మీ. ఓకే, అలా మనం ఇక్కడ కీవర్డ్స్ చూడండి. యెస్టర్డే, ఎట్ దట్ టైమ్, ఎట్ దిస్ టైమ్, యెస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్. ఐ వాజ్ ట్రావెలింగ్ టు కాశ్మీర్ ఎట్ దట్ టైమ్ లాస్ట్ వీక్. ఐ వాజ్ ట్రావెలింగ్ అన్నాం. ఎందుకు వాజ్ వచ్చింది? సింగులర్ కాబట్టి. హీ షీ ఇట్ సింగులర్ నౌన్, అనేది నేమ్కి వాజ్ రావాలి. మేము క్రికెట్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి మేము క్రికెట్ ఆడుతూ ఉండే. వీ వర్ వాచింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. ఓకే, దే వర్ ప్లేయింగ్, వీ వర్ వాచింగ్, షీ వాజ్ కుకింగ్, షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. ఇలా మనం గతంలో జరుగుతూ ఉన్న పనులకి చూడండి. ఇదే సేమ్ మనం ఫోర్ సెంటెన్సెస్ చూద్దాము. పాజిటివ్, నెగటివ్, ఇంటరోగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఎట్ దట్ టైమ్ యెస్టర్డే. ఐ వాజ్ నాట్ రీడింగ్. ఇక్కడ ఏం రావాలి మరి చెప్పండి? వెరీ సింపుల్, ఈ వాజ్ ముందుకెళ్తుంది కదా. వాజ్ ఐ రీడింగ్ ఏ బుక్? Was I reading a book at this time yesterday? So, was I reading a book at this time yesterday? They were playing, they were not playing, were they playing, why were they playing, how were they playing, when were they playing? Ila, we can prepare the questions. So, next, was I reading a book at this time yesterday? Why was I reading a book at this time yesterday? How was I reading the book at this time yesterday? When? ఇంకా వెన్ రాదు. ఇంకా మనం ఆల్రెడీ ఈ టైంకి అని చెప్తున్నాం కదా. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ కంటిన్యూస్ చూసాము, పాస్ట్ కంటిన్యూస్ చూసాము, ఫ్యూచర్ కంటిన్యూస్ చూద్దాం. ఫ్యూచర్ లో జరగబోతూ, ఒక సర్టెన్ టైంకి జరగబోతూ ఉన్న పనులు చూడండి. సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఐకి, వీకి, షెల్బీ వస్తే, మిగతా ఐకి, వీకి ప్లస్ సింగులర్ నౌన్ కి షెల్బీ వస్తే, యూ, దే, హీ, షీ, ఇట్ అండ్ ప్లూరల్ నౌన్స్ కి విల్ బీ వస్తుంది. సో వి ఫోర్ మొత్తం అన్ని కంటిన్యూస్. ఇక్కడ రొటీన్ యాక్షన్స్ కి V1 వస్తే, ఇక్కడ అన్నిటికి V4 వచ్చింది. ఓకేనా? ఎస్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ బి, నేను. ఇక్కడ కీవర్డ్స్ ఏంటి? ఫ్యూచర్ అన్నాం కదా, రేపు, ఎల్లుండి, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ సండే, డే ఆఫ్టర్ డే. ఇలా చూడండి, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, ఫర్దర్, ఇన్ ఫ్యూచర్, ఆఫ్టర్ టూ డేస్, ఇన్ ఫ్యూచర్, ఫర్దర్, ఇలా మనం చెప్పుకోవచ్చు. సో చూడండి, ఐ విల్ బి రైటింగ్ ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. నేను ఈ టైంకి ఇలా మనం తీసుకోవచ్చు. బై దిస్ టైమ్ టుమారో, నేను ఈ టైంకి రేపు పరీక్ష రాస్తూ ఉంటాను. ఐ విల్ బి రైటింగ్. ఇక్కడ కంటిన్యూస్ అంటేనే ఇంగ్ ఫామ్ వస్తుంది, V4 రూపంలోనే ఉంటుంది, గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, షీ విల్ బి స్టడీయింగ్ MBBS బై నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ కల్లా ఆమె MBBS చదువుతూ ఉంటుంది. షీ విల్ బి స్టడీయింగ్ MBBS బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఆర్ బై నెక్స్ట్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రవి విల్ బి రిటర్నింగ్ ఫ్రమ్ డ్యూటీ బై 7 PM. రవి 7 గంటలకి బై 7 PM హీ విల్ బి రిటర్నింగ్ ఫ్రమ్ డ్యూటీ. రవి విల్ బి రిటర్నింగ్ ఫ్రమ్ డ్యూటీ బై 7 PM అండ్ దే విల్ బి స్టడీయింగ్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా మనం స్పోకెన్ లో నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ అని కూడా చెప్తాం. దే విల్ బి అవర్ స్టూడెంట్స్, మా దగ్గర SSC అయిపోయిన పిల్లలు ఉన్నారు కదా,
our students will be studying intermediate by this time next year. ఇలా మనం ఫ్యూచర్ లో జరగబోతుంది, పాస్ట్ లో జరుగుతూ ఉన్న పనులు, ప్రెసెంట్ లో జరుగుతూ ఉన్న పనులు, ఫ్యూచర్ లో జరగబోతూ ఉన్న పనులు కంటిన్యూస్ యాక్షన్స్ గా మనం మూడు టెన్సెస్ లలో చదువుకున్నాం. ఓకేనండి, ఇజ్ ఇట్ క్లియర్? ఇవి చూద్దాము. నెగటివ్, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ని నెగటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చూద్దాం. ఎగ్జాంపుల్ ని చూసుకుందాం. I will be writing exam by this time tomorrow అనేది పాజిటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ ఎలా వస్తుంది? ఐ విల్ నాట్. ఈ విల్ అనేది మెయిన్ హెల్పింగ్ వర్బ్, ఇది బి ఫార్మ్. ఈ రెండింటి మధ్యలో నాట్ అనేది యాడ్ చేయను. ఐ విల్ నాట్ బి రైటింగ్ ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. ఇంటరాగేటివ్ క్వశ్చన్, విల్ ఐ బి రైటింగ్ ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో? నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటానా? ఎందుకు రాస్తూ ఉంటాను? ఎక్కడ రాస్తూ ఉంటాను? ఎలా రాస్తూ ఉంటాను? Why will I be writing? How will I be writing? Where I will be writing exam by this time tomorrow? So, ila manam prati dantlo positive, negative, interrogative and WH question chustunnam manam. Okay nandi? So, ikkada clear kada? Manam enni nechukunnam? మూడు అయిపోయినాయి. ఇక్కడ మూడు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, ఆరు టెన్సెస్ నేర్చుకున్నాం. ఒక కాలాన్ని ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చు? ఇంగ్లీష్ లో చూసుకున్నట్లయితే 12 రకాలుగా చెప్పొచ్చు. సో ఆ 12 టెన్సెస్ ని మనం కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా నేర్చుకోవడానికి నేను మీకు 4 కేటగిరీస్ లో ఉంటాయి అని చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి రొటీన్ యాక్షన్స్, సెకండ్ కంటిన్యూస్ యాక్షన్స్, థర్డ్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఈ రెండు మనం ఫినిష్ చేసుకున్నాం. సో రొటీన్ యాక్షన్స్ లో ఏమేమి చెప్పుకున్నాము? సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. కంటిన్యూస్ యాక్షన్స్ లో ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇప్పుడు కంప్లీటెడ్ యాక్షన్స్ కి వద్దాం. కంప్లీటెడ్ యాక్షన్స్ ని మనం మూడు రకాలుగా విభజించుకోవచ్చు. ఏమిటి అవి? రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్, ఈ మధ్య కాలంలోనే అయిపోయినాయి, దాన్నే మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకి రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్ హ్యాస్, హ్యావ్ ప్లస్ V3తో చెప్పుకుంటాం. ఇక్కడ కంప్లీటెడ్ యాక్షన్స్, ఫినిష్డ్ యాక్షన్స్ అనగానే V3 గుర్తు రావాలి మనకి. ఈ మూడింటికి కూడా V3నే వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది? V1 వచ్చింది. రొటీన్ యాక్షన్స్ లో సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ఫ్యూచర్ లో V1 వచ్చింది. అంటే సింపుల్ పాస్ట్ లో V2 వస్తుంది, కానీ మనం మళ్ళీ V2ని కూడా డిడ్ ప్లస్ V1 అని చెప్పుకోవచ్చు అని చెప్పాం కదా, గుర్తు పెట్టుకోవడానికి ఇలా V1 అని చెప్పుకుందాం. తర్వాత కంటిన్యూస్ యాక్షన్స్ కి V4 వచ్చింది, కంప్లీటెడ్ యాక్షన్స్ కి V3 వస్తుంది. మనం ఈజీగా గుర్తు పెట్టుకుందాం. టెన్సెస్ అనగానే భయపడొద్దు. మీరు ఇలా యాక్షన్స్ రూపంలో గుర్తు పెట్టుకుంటే మర్చిపోమన్నా మనం మర్చిపోం. రొటీన్ యాక్షన్స్ ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్, కంటిన్యూస్ యాక్షన్స్ ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్, కంప్లీటెడ్ యాక్షన్స్ రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్, ఎర్లీ ఫినిష్. ఇదేంటి? ఈ మధ్య కాలంలో అయిపోయిన పనులు. ఇదేంటి? ఎర్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని స్ట్రక్చర్ ఏంటి మరి? హ్యాడ్ ప్లస్ V3. పాస్ట్ కదా, ప్రెసెంట్ కాబట్టి హ్యాడ్ వచ్చింది, పాస్ట్ కాబట్టి హ్యాడ్ వచ్చింది. అన్నింటికి V3నే అని చెప్పుకున్నాం కదా. Yes, ఎర్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి అయిపోయిన పనులు చెప్పడానికి మనం ఎర్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, థర్డ్ వన్ ఏంటి? ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే భవిష్యత్తులో ఒక సమయానికి కంప్లీట్ అయిపోతాయి అని చెప్పే సందర్భం ఉంటుంది కదా, వాటికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్ మా స్ట్రక్చర్ ఏంటి? షెల్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో వెరీ సింపుల్, మనకి కంప్లీటెడ్ ఆర్ పర్ఫెక్ట్ యాక్షన్స్, కంప్లీటెడ్ యాక్షన్స్ ఆర్ పర్ఫెక్ట్ యాక్షన్స్, కంప్లీటెడ్ యాక్షన్స్ అని గుర్తు పెట్టుకుందాం. సో ఇక్కడ ఏంటి? ఈ మధ్య కాలంలో అయిపోయిన పనులు రాయినా, ఈ మధ్య కాలంలో అయిపోయిన పనులు, గతంలో ఖచ్చితంగా
గతంలో ఖచ్చితమైన సమయానికి అయిపోయిన పనులు. ఇదేంటి భవిష్యత్తులో? ఒక సమయానికి పూర్తవుతాయని మనం ముందుగానే తెలుసు మనకి. ఓకేనా? సో మూడు కూడా అయిపోయిన పనులు, అందుకే కంప్లీటెడ్ యాక్షన్స్ అని అన్నాం. డీటెయిల్ గా రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్ అంటే ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతాము? ఈ మధ్య కాలంలో అయిపోయిన పనులకు. జస్ట్ నౌ వి హావ్ ఫినిష్డ్ అవర్ లంచ్, జస్ట్ నౌ వి హావ్ ట్రాన్స్ఫర్డ్ టు జన్నారం రీసెంట్లీ, ఓకే, దే హావ్ ప్లేడ్ ద గేమ్ ఆల్రెడీ. వాళ్ళు గేమ్ ఆడేశారు, మళ్ళీ ఆడతారా అని ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళు ఆడేశారు. షీ హాజ్ రిటన్ హర్ ఎగ్జామ్ టుడే, హీ హాజ్ పర్ఫార్మ్ ఆన్ ద స్టేజ్ దిస్ మంత్, ఓకే, ఈ నెల, ఈ వారం, చూడు, జస్ట్ నౌ, రీసెంట్లీ, ఆల్రెడీ, టుడే, దిస్ మంత్, దిస్ వీక్, దిస్ ఇయర్, ఏ మూమెంట్ ఏగో. We have watched the movie, we have played the piano, we have played, we have, ఏమంటాం ఇంకా చాలా, అసలు ఎన్నైనా చెప్పచ్చు. షీ హాస్ సంగ్ ద సాంగ్, సింగ్ సాంగ్ సంగ్. థర్డ్, వి త్రీ రూపంలో, వర్బ్ ఏ రూపంలో ఉంటుంది? వి త్రీ రూపంలో ఉంటుంది. మీకు మీరు వర్బ్ కాంజుగేషన్ ఒక్కసారి ఈ టెన్సెస్ వీడియో చూసే ముందు వర్బ్ కాంజుగేషన్ వీడియో ఒకటి ఉంటుంది, అది చూసి రండి, ఓకేనా? లేదా నేను వర్బ్ కాంజుగేషన్ లింక్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. సో ఇక్కడ ఇప్పుడు వి త్రీ రూపంలో మనకి ఇక్కడ వస్తుంది. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మరి? ఐవియూ దేకి హ్యావ్ వస్తే, హై ఐవియూ దే ఎనీ ప్లూరల్ నౌన్ కి కూడా హ్యావ్ వస్తుంది, ఓకేనండి. హీ షీ ఇట్ సింగులర్ నౌన్, హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ కి, సింగులర్ నౌన్ కి కూడా హ్యాజ్ వస్తుంది అందరికి వి త్రీని. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఐ హావ్ ఫినిష్డ్ మై లంచ్ జస్ట్ నౌ, మనకి కీవర్డ్స్ ఇవన్నీ, జస్ట్ నౌ, రీసెంట్లీ, ఈ మధ్య కాలంలో అని చెప్తున్నాం కదా, ఎ మూమెంట్ ఎగో, ఎట్ లాస్ట్, దిస్ వీక్, ఇవన్నీ మనకి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ వస్తాయి. సో రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్, ఈ మధ్య కాలంలో పూర్తి అయిన పనులని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము. హ్యాజ్ హ్యావ్ ప్లస్ వి త్రీ వస్తుంది. హ్యాజ్ ఎవరెవరికి వస్తుంది మీకు తెలుసు, హ్యావ్ ఎవరెవరికి వస్తుందో మీకు తెలుసు. ఎస్, ఐ హావ్ ఫినిష్డ్ మై లంచ్ జస్ట్ నౌ, ఇప్పుడే నా లంచ్ ఫినిష్ చేసేసాను అంటే ఈ మధ్య కాలంలో ఉన్నట్టే కదా. Yes, they have written the DSC entrance recently, okay? She has cooked food for all of us just now. Mamma, ippade maakosam vanta chesindi, enduku meer bayitiki velthar restaurant ki, why you are going? Ikka mamma ippade maakosam vanta chesindi, she has cooked food for all of us just now. Ravi has seen a snake a moment ago. Ippade chusaru, asalu ippade aa paamu ila ellipoyindi, a moment ago. Ravi has seen a snake. ఇది V3 నే కదా ఇవన్నీ? V3 given. He has given. Give, given. V3 performed. V3. So has. ఎవరెవరికి ఏదేదో వస్తే మీకు తెలుసు కాబట్టి ఇంకా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. He has given my amount at last. విసిగించి ఇంకా ఎట్ లాస్ట్ ఇచ్చేసాడు నా అమౌంట్ అతను. హీ హాస్ గివెన్ మై అమౌంట్ ఎట్ లాస్ట్. దే హావ్ పర్ఫార్మ్ ద డాన్స్ దిస్ వీక్, వాళ్ళు డాన్స్ చేశారు ఈ మొన్న పోయిన వారమే వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఓకేనండి. ఇది క్లియర్ కదా? సో మనం పాజిటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్ చూద్దామా. ఐ హావ్ ఫినిష్డ్ మై లంచ్ జస్ట్ నౌ, మరి నేను చెయ్యలేదు, నేను ఫినిష్ చేయలేదు. ఎలా రాయాలి? నాట్ ని తీసుకొచ్చుకోవాలి. ఐ హావ్ నాట్ ఫినిష్ మై లంచ్ జస్ట్ నౌ, ఓకేనా? ఇది పాజిటివ్ అయింది, ఇది నెగిటివ్ అయింది, ఇప్పుడు ఇంటరోగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్. ఎస్,
ఇప్పుడు ఏం చేయాలి మీకు బాగా తెలుసు. హావ్ ఐ హెల్పింగ్ వర్బ్ ముందుకు వెళ్ళిపోయింది కదా. హావ్ ఐ ఫినిష్డ్ మై లంచ్ జస్ట్ నౌ? క్వశ్చన్ మార్క్. మరి ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, వై హావ్ ఐ ఫినిష్ మై లంచ్ జస్ట్ నౌ? ఎందుకు నేను చేశాను, ఎందుకు ఇప్పుడే ఫినిష్ చేశాను నేను? నేను అన్నప్పుడు కన్నా వేరే వాళ్ళకి మనం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థం. వై హ్యావ్ ఐ ఫినిష్? వెన్ రాదు, వెన్ ఎందుకు రాదు, ఆల్రెడీ మనం జస్ట్ ఇప్పుడే అని చెప్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు వెన్ రాదు కదా. వేర్ హ్యావ్ ఐ ఫినిష్డ్ మై లంచ్ జస్ట్ నౌ? ఎక్కడ తిన్నాను మరి, నేను ఎక్కడ కూర్చొని తిన్నాను, లేదా ఏ ప్లేస్ లో కూర్చొని తిన్నాను ఇప్పుడే అని అడగచ్చు కదా. ఎస్, ఇలా మనం రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్ ని ఇలా మనం చెప్తాం. స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోవాలి, హ్యాస్, హ్యావ్ ప్లస్ వి త్రీ. కంప్లీటెడ్ యాక్షన్స్ అంటేనే వి త్రీ, రొటి యాక్షన్స్ కి వి వన్, కంటిన్యూస్ యాక్షన్స్ కి వి ఫోర్, కంప్లీటెడ్ యాక్షన్స్ కి వి త్రీ. మనం నెక్స్ట్ ఏంటి, ఎర్లీ ఫినిష్డ్ యాక్షన్స్ అంటే గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి అయిపోయిన పనులు చూద్దామా. మన కంప్లీటెడ్ యాక్షన్స్ లో సెకండ్ ఏంటి, ఎర్లీ. ఫస్ట్ మనం రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్ చూసాం, ఇప్పుడు ఎర్లీ ఫినిష్డ్ యాక్షన్స్. రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్ ఏంటి, ఈ మధ్య కాలంలో అయిపోయిన పనులు. ఇవేంటి, గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి కంప్లీటెడ్ యాక్షన్ అనమాట, అయిపోయిన పనులకి. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అందరి అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కి హ్యాడే వస్తుంది, హ్యాడ్ ప్లస్ బి త్రీ వస్తుంది, ఇదైతే క్లియర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి బై దిస్ టైం లాస్ట్ వీక్, బై దిస్ టైం లాస్ట్ మంత్, బై దిస్ టైం లాస్ట్ ఇయర్, ఇలా మనం చెప్పుకుంటాం. అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తయిన పనులు, అయిపోయిన పనులు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ లో పర్ఫెక్ట్ గా అయిపోయిన పనులకి. ఎస్, లెట్ అస్ మూవ్ ఆన్ టు ద ఎగ్జాంపుల్స్. హీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఐటీ సెక్టర్ బై దిస్ టైం లాస్ట్ ఇయర్. ఎక్కడ వర్క్ చేశాడు, హీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఐటీ సెక్టర్ బై దిస్ టైం లాస్ట్ ఇయర్. By this time last year, he had worked in IT sector. అర్థమవుతుంది కదా, అతను ఐటీ సెక్టర్ లో పనిచేశాడు లాస్ట్ ఇయర్ ఈ టైంకి. దే హ్యాడ్ పర్ఫార్మ్ ఇన్ తిరుపతి బై దిస్ టైమ్ లాస్ట్ మంత్. తిరుపతి, తిరుమల తిరుపతి టీటీడి దేవస్థానంలో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దే పర్ఫార్మ్డ్, దే హ్యాడ్ పర్ఫార్మ్డ్. దే పర్ఫార్మ్డ్ అంటే ఏమవుతుంది, మళ్ళీ సింపుల్ పాస్ట్ అవుతుంది, వాళ్ళు చేశారు. కానీ మనం ఏంటి, ఖచ్చితంగా ఈ టైం కి చేశారు, బై దిస్ టైం లాస్ట్ మంత్ అని చెప్తున్నాం కదా, అప్పుడు హ్యాడ్ వచ్చింది, దే హ్యాడ్ పర్ఫార్మ్డ్ అని చెప్పాం. తర్వాత చూడండి, రాణి హ్యాడ్ ఫినిష్డ్ హర్ ప్రాజెక్ట్ బై దిస్ టైం లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ ఈ టైం కి ఆమె తన ప్రాజెక్ట్ ని ఫినిష్ చేసి అప్పచెప్పేసింది. సో రాణి హ్యాడ్ ఫినిష్డ్ హర్ ప్రాజెక్ట్ బై దిస్ టైం లాస్ట్ వీక్. మరి మనం చూద్దాము, నెగటివ్ పాజిటివ్ అయిపోయింది, నెగటివ్ ఇంటరోగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చూద్దామా. ఫస్ట్, ఎస్, హీ హ్యాడ్ వర్క్డ్ ఇన్ ఐటీ సెక్టర్. అతను పని చేశాడు, అతను పని చేయలేదు. హీ హ్యాడ్ నాట్ ఏమంటాము, హీ హ్యాడెంట్ వర్క్డ్ ఇన్ ఐటీ సెక్టర్ బై దిస్ టైం లాస్ట్ ఇయర్. ఓకేనా. నెక్స్ట్ మరి ఇంటరోగేటివ్ ఏం రావాలి, ఇది ముందుకు వెళ్ళిపోతుంది. వెరీ సింపుల్, హ్యాడ్ హీ వర్క్ ఇన్ ఐటీ సెక్టర్ బై దిస్ టైం లాస్ట్ ఇయర్. మరి ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అడగాలి, వై జస్ట్ వెరీ సింపుల్. దీని ముందు మనం డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేస్తాం. వై హ్యాడ్ హీ వర్క్ ఇన్ ఐటీ సెక్టర్ బై దిస్ టైం లాస్ట్ ఇయర్. హౌ హ్యాడ్ హీ వర్క్డ్, వై హ్యాడ్ హీ వర్క్డ్ అని మనం క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇదంతా దేని గురించి,
ఎర్లీ ఫినిష్డ్ యాక్షన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కంప్లీటెడ్ యాక్షన్స్ లో మనం రెండోది కూడా చూసాం. సో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని రెండు యూసేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాము, గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తయిన పనికి అని చెప్పాం. సెకండ్ యూసేజ్ ఏంటి అంటే, గతంలో వెంట వెంటనే రెండు పనులు జరుగుతాయనుకోండి, అప్పుడు మనం మొదట జరిగిన పనికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము, తర్వాత జరిగిన పనికి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. చూడండి, గతంలో వెంట వెంటనే పూర్తి అయిన రెండు పనులలో మొదట పూర్తి అయిన పనికి ఈ టెన్స్ వాడతాం. మనకి ఇది బాగా అర్థం చేసుకుంటే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో చూడండి, అంటే రెండు పనులు జరిగాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. వెన్ ఐ రీచ్డ్ ద రైల్వే స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ. లేదా ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, అట్లా కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో చెప్తాము. సో ఐ రీచ్ ద రైల్వే స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ. లేదా ఇలా కూడా చెప్పొచ్చు మనం కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి, అంటే ఐ రీచ్ ద రైల్వే స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్, వెన్ ఐ రీచ్ ద రైల్వే స్టేషన్, నేను రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్, ఇలా కూడా చెప్పొచ్చు. ఓకేనండి. సో ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే వెన్, బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్. వెన్ బిఫోర్, ఇక్కడ బిఫోర్, ఇక్కడ వెన్ బదులుగా బిఫోర్ కూడా రాయచ్చు. బిఫోర్ ఐ రీచ్ ద రైల్వే స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఆల్రెడీ, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఇందులో ఏది మొదట జరిగిన పని, ఐ రీచ్ ద రైల్వే స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అనే ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ యాక్షన్ కదా. ఫస్ట్ యాక్షన్ కి ఏం చెప్పాలి, మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. ఫస్ట్ ఫినిష్ అయిన యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. మనం ట్రైన్ వెళ్ళిపోయింది ఫస్ట్, ఆ తర్వాత నేను రీచ్ అయ్యాను, ఇది రెండవ యాక్షన్, ఇది సింపుల్ పాస్ట్ లో చెప్పాను. చూడండి, ఐ రీచ్డ్, V2 వచ్చింది కదా. సింపుల్ పాస్ట్ మనకి ఎలా తెలిసింది, V2 వచ్చింది. ఐ రీచ్ ద రైల్వే స్టేషన్, వెన్ ఐ రీచ్ ద రైల్వే స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, హ్యాడ్ ప్లస్ V3, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. మనకి తెలుసు కదా హ్యాడ్ ప్లస్ V3 వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. సో ఇలా కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఆర్, ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ద స్టేషన్, ఐ రీచ్ ద స్టేషన్. ఇక్కడ కూడా సేమ్ అంతే, ట్రైన్ వెళ్ళిపోయింది అనేది ఫస్ట్ యాక్షన్, నేను అక్కడికి చేరుకున్నాను అనేది సెకండ్ యాక్షన్. సో ఈ విధంగా వెన్ ఆర్ బిఫోర్ తో ఇలా చెప్పొచ్చు. ఇలా చూడండి, ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ద స్టేషన్, ఐ రీచ్ ద స్టేషన్. As soon as the train had left from the station, I reached the station. నేను ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నేను రీచ్ అయ్యాను, ట్రైన్ అలా వెళ్ళిపోగానే నేను రీచ్ అయ్యాను. ఇది ఏమైనా కూడా మన ఫస్ట్ ఫినిష్డ్ యాక్షన్ కి మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి, తర్వాత పూర్తయిన పనిని సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సంటెన్స్ ఒకవేళ వెన్నుతో గాని బిఫోర్తో గాని స్టార్ట్ అయింది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఫస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ రావాలి. ఇక్కడ చూడండి, వెన్ ఆర్ బిఫోర్ వాడినప్పుడు సంటెన్స్ స్టార్టింగ్ మనది ఏ టెన్స్ ఉండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ అనే టెన్స్ ఉన్న సంటెన్స్ ఫస్ట్ ఉండాలి. వెన్ బిఫోర్ తో కనుక సెంటెన్స్ స్టార్ట్ అయితే ఫస్ట్ ఏది రావాలి, సింపుల్ పాస్ట్ సెంటెన్స్ ఫస్ట్ రావాలి. అంటే ఏంటి, తర్వాత ఫినిష్ అయిన యాక్షన్, తర్వాత ఫినిష్ అయిన యాక్షన్ ఫస్ట్ వచ్చి మొదలు ఫినిష్ అయిన యాక్షన్ సెకండ్ రావాలి. సో ఆఫ్టర్ గానీ యాజ్ సూన్ యాజ్ తో గానీ సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, మన పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్న సెంటెన్స్ ఫస్ట్ వస్తుంది, సింపుల్ పాస్ట్ లో ఉన్న సెంటెన్స్ తర్వాత వస్తుంది. సో ఇది కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం ఒకటికి రెండు సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. విత్ దిస్ వి ఫినిష్డ్ అవర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. రెండు యూసేజెస్ నేర్చుకున్నాం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ని రెండు రకాలుగా ఎలా వాడాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కి వెళ్ళిపోదాం. ఓకేనా. మన కంప్లీటెడ్ యాక్షన్స్ లో లాస్ట్ యాక్షన్ ఫ్యూచర్
కంప్లీటెడ్ యాక్షన్ ఆర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. భవిష్యత్తులో ఒక సమయానికి, అంటే భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తి అవుతుంది. నేను నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫినిష్ చేస్తాను. ఓకే, మా ఇంటి కన్స్ట్రక్షన్ వచ్చే ఇయర్కి అయిపోతుంది ఈ టైంకి అని మనం ఇలా ఫ్యూచర్లో ఒక సర్టెన్ టైంకి ఫినిష్ అవుతుంది అని చెప్పే సందర్భంలో ఇది వాడతాం. మరి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ సెంటెన్స్? సబ్జెక్ట్ ప్లస్ షెల్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. మీకు తెలుసు వీటన్నింటికి V3నే వస్తుంది. సో షెల్ ఎవరెవరికి వస్తుంది? ఐకి, వీకి షెల్ వస్తాయి. మిగతా హీ, షీ, ఇట్, వి, యూ, దే అండ్ ఎనీ సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ ఎగ్జాంపుల్స్ చూద్దామా. We shall have written the exam by 5 p.m. లేదా 5 p.m. ఈవినింగ్ అన్నాం అనుకోండి, ఈ రోజు సాయంత్రంకి మేము ఎగ్జామ్ కంప్లీట్ చేస్తాము అని మనం చెప్తున్నాం. They will have passed the SSC exams by next month. They will have passed the SSC exams by next month. మా స్టూడెంట్స్ SSC ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళ రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళు పాస్ అయిపోతారు నెక్స్ట్ మంత్ ఈ టైం కల్లా వాళ్ళు పాస్ అయిపోతారు. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హర్ ప్రాజెక్ట్ బై దిస్ టైం టుమారో. రేపటికి, రేపు ఈ టైంకి ఆమె తన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేస్తుంది. దే విల్ హ్యావ్ కమ్ హియర్ బై మండే. మండే కల్లా వాళ్ళు వచ్చేస్తారు. ద కన్స్ట్రక్షన్ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బై నెక్స్ట్ ఇయర్. ద కన్స్ట్రక్షన్ will have completed by next year. Next year kalla మా ఇంటి కన్స్ట్రక్షన్ అయిపోతుంది లేదా ఒక ఇంటి కన్స్ట్రక్షన్ అయిపోతుంది అని మనం చెప్పడానికి మనం ఈ టెన్స్ ని యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటాం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఇందులో వచ్చే కీవర్డ్స్ ఏంటి? బై, బై దిస్ టైం, బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్, బై దిస్ టైం టుమారో, ఇలా వస్తాయి మనకి. ఓకేనా? So this is all about the future perfect tense. Next, fourth actions unnai, avento chuddam. Ikkada chudandi, first type of actions routine actions, second continuous actions, third completed actions, prolonged actions. Prolonged and ikkada ippudu mari ikkada chudandi veetini idi present continuous, past continuous, future continuous antunnam. Ikkada veetini em antam ante ప్రజెంట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్ టెన్స్. మూడు ఉంటాయి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్? ఇక్కడ కంటిన్యూసే, ఇక్కడ కంటిన్యూసే, కానీ ఇది పర్టిక్యులర్గా ఒక ఖచ్చితమైన సమయానికి స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, అంతే నేను ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తున్నాను అంటున్నాను. You are listening to me. మీరు నాకు వింటున్నారు, నేను చెప్పేది వింటున్నారు. అమ్మ వంట చేస్తుంది, మామూలుగా ఇన్ జనరల్ గా చెప్తాం. కానీ ఈ ప్రొలాంగ్డ్ యాక్షన్స్ చెప్పినప్పుడు ఒక సమయానికి స్టార్ట్ అయ్యి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 18 years. అంటే నేను కరెక్ట్ గా లేదా సిన్స్ 2005, అంటే నేను ఈ సమయం నుంచి, అప్పటి నుంచి అక్కడ మొదలు పెట్టి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది, ఇంకా అయ్యే అవకాశం ఉంది, కంప్లీట్ అవ్వచ్చు, కంటిన్యూ అయ్యే అవకాశం ఉండొచ్చు, కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. I have been teaching English for 15 years. I have been teaching English since 2005. ఈ ఫర్ సిన్స్కి నేను స్పెషల్లీ ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో కూడా నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడండి. సో ఓకేనా, అంటే కంటిన్యూస్ టెన్స్కి, కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఖచ్చితంగా మనం ఒక టైంని చెప్పి అక్కడి నుండి కొనసాగుతూ వచ్చింది అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఈ ప్రొలాంగ్డ్ యాక్షన్స్ ని చెప్తాం. సో దీస్ ఆర్ త్రీ టైప్స్.
ప్రొలాంగ్డ్ యాక్షన్స్ ఎనీ టైప్స్? మళ్ళీ త్రీ టైప్స్. ఇక చూడండి, ప్రజెంట్ ప్రొలాంగ్డ్ యాక్షన్స్ ని మనం ఏమనొచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. పాస్ట్ ప్రొలాంగ్డ్ యాక్షన్స్ ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనొచ్చు. ఫ్యూచర్ ప్రొలాంగ్డ్ యాక్షన్స్ ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. సో మనం ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క టెన్స్ గురించి చూద్దాం. ఓకే, ఒక పని గతంలో స్టార్ట్ అయింది, ఒక పని ప్రారంభమై ఇంకా కొనసాగుతూ ఉంటే, పాస్ట్ లో స్టార్ట్ అయింది ఇంకా కొనసాగుతూ ఉంటది, మేబీ కంప్లీట్ అవ్వచ్చు కంటిన్యూ అవ్వచ్చు. సో దానిని మనం గ్రామటికల్ గా ఏమంటామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. చూడండి, ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2005. 2005లో నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. పాస్ట్ లో 2005 పాస్ట్ లో స్టార్ట్ చేశాను. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ కదా. సో పాస్ట్ లో స్టార్ట్ అయింది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది, ఫ్యూచర్ కి కూడా వెళ్ళొచ్చు ఆగిపోవచ్చు, అది అన్సర్టెన్. కానీ మనకి గతంలో స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంది అని చెప్పినప్పుడు మనం ఎలా చెప్తాము అంటే హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఎవరెవరికి హ్యాస్ వస్తుంది? హీ షీట్ కి సింగులర్ నౌన్స్ కి హ్యాస్ బీన్ యూజ్ చేస్తే, ఐ వి యూ దే కి ప్లూరల్ నౌన్స్ కి హ్యావ్ బీన్ వస్తుంది. సో ఐ అండ్ ఐ కి ఎదురు రావాలి హ్యావ్ వస్తుంది కాబట్టి I have been teaching English since 2005. అని ఇక్కడ రెండు వచ్చాయి చూడండి, సిన్స్ అండ్ ఫర్. మనకు ఖచ్చితంగా ఇయర్ తెలుసు, నాకు తెలిసినప్పుడు ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ టైం 2005 నాకు తెలిసింది కాబట్టి కరెక్ట్ గా నేను అప్పటి నుండి అని చెప్తున్నాను. అప్పుడు పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్. అదే చూడండి, అప్రాక్సిమేట్ గా 18 ఇయర్స్ నుంచి నేను సుమారుగా 18 ఇయర్స్ నుంచి చేస్తున్నాను అని చెప్పినప్పుడు చూడండి, ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 18 ఇయర్స్. 18 ఇయర్స్ గా నేను ఇంగ్లీష్ ని టీచ్ చేస్తున్నాను. దే హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ బస్ ఫర్ 2 అవర్స్. వాళ్ళు బస్సు కోసము 2 గంటల నుండి వెయిట్ చేస్తున్నారు. పాస్ట్ లో 2 అవర్స్ బ్యాక్ వాళ్ళు వెయిటింగ్ స్టార్ట్ అయింది, ఇంకా వెయిట్ చేస్తున్నారు 2 గంటల నుంచి. And he has been living in USA since 2008. ఇక్కడ చూడండి, మనం 2008 పాయింట్ ఆఫ్ టైం చెప్పాం, ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం చెప్పాం కాబట్టి ఫర్ వచ్చింది, పాయింట్ ఆఫ్ టైం చెప్పాం కాబట్టి సిన్స్ వస్తుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. సిన్స్ అండ్ ఫర్ మీకు మార్క్స్ గెయినింగ్ అనమాట. ఈ సిన్స్ ఫర్ మీదే ఒక సపరేట్ వీడియో చేస్తాను, అది చూడండి. నేను దీని కింద అది అయ్యాక మీకు లింక్ షేర్ చేస్తాను. ఓకే, సో రాణి హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 2 డేస్. 2 రోజులుగా తను ఫీవర్ తో బాధపడుతూ ఉంది. సో మన ఒక పని గతంలో ప్రారంభమైంది, ప్రజెంట్ కూడా కొనసాగుతూ ఉంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ తో మనం చెప్తాం. హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ ప్లస్ V4 అనేది స్ట్రక్చర్ వస్తుంది. సో చూడండి, మనం మన ప్రతి దాంట్లో మనం 4 నేర్చుకుంటున్నాం, పాజిటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్ అండ్ WH. ఇందులో కూడా మళ్ళీ ఇంటరోగేటివ్ లో పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్. కానీ మనం ఇక్కడ 4 చూద్దాం. చూడండి, సో ఇక్కడ ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2005. మరి నేను చెయ్యట్లేదు 2005 నుంచి చెయ్యట్లేదు, ఇంకా ముందు ఎందుకో ఎప్పుడో నేను 2005 నుంచి అయితే కాదు అని నేను చెప్పాలి. ఐ హావ్ నాట్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2005. తర్వాత చూడండి, మరి నేను టీచ్ చేస్తున్నానా 2005 నుంచి? ఎలా? అప్పుడే మీకే మీకు తెలుసు కదా ప్రతి దాంట్లో నుంచి చెప్పి ఏం చెప్తున్నాను. సో ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వచ్చేస్తుంది, ఇది బీ ఫామ్. ఈ హెల్ప్ హ్యావ్ ఫామ్ ముందుకు వచ్చేస్తుంది. హావ్ ఐ బీన్ Have I been teaching English since 2005? And చేస్తున్నానా? క్వశ్చన్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? Why have I been teaching English since 2005? How have I been teaching English since 2005? ఇలా మనం అడుగుతాం. So, got it? I hope you understood the
కాన్సెప్ట్. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, కంటిన్యూస్ టెన్స్ కి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటి, జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అనేది మాత్రమే చెప్తాను. ఐఎమ్ టీచింగ్, యు ఆర్ లిసనింగ్, దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ వాచింగ్, మై మామ్ ఈస్ కుకింగ్ ఫుడ్, మై డాడ్ ఈస్ వాచింగ్ టీవీ, మై బ్రదర్ ఈస్ ఫైటింగ్ విత్ మై నైబర్స్. ఓకే, సో ఇలా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్తాం. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, పర్టికులర్లీ ఒక చోట స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది, గతంలో ఒక పని ప్రారంభమై ఇంకా కొనసాగుతూ ఉంది అని పర్టికులర్లీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, 2005 నుండి నేను జాబ్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, ఇలా మనం చెప్పినప్పుడు మన ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రొలాంగ్డ్ యాక్షన్ కొంతకాలంగా ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది, కాస్త కొంత టైం నుంచి, టైం పీరియడ్ నుండి కొనసాగుతూ వస్తుంది, ప్రొలాంగ్ అవుతూ వస్తుంది, సుదీర్ఘంగా జరుగుతుంది అన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడతాం. ఐ హోప్ థర్డ్ ప్రొలాంగ్డ్ యాక్షన్స్ లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్ లో పర్ఫెక్ట్ గా మొదలయ్యి కంటిన్యూస్ అవుతుంది అని మనం చెప్పే సందర్భం అన్నమాట. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వీఆర్ నాట్ యూజింగ్ దిస్ టెన్స్ నౌ, అంటే నౌడేస్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ యూజింగ్ దిస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ తోనే మనం చెప్పేస్తున్నాము. సో డోంట్ వరీ అబౌట్ దిస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మీకు రిటర్న్ పార్ట్ లో కూడా ఎక్కువగా ఉపయోగపడదు. ఓకే, ఎస్. సో చూడండి, ఒక పని భవిష్యత్తులో ప్రారంభమై, అంటే ఒక పని ఫ్యూచర్ లోనే ప్రారంభమై స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ లోనే కంటిన్యూ అయ్యి ఫ్యూచర్ లోనే అయిపోతుంది అని చెప్పే సందర్భంలో ఇమాజినేషన్ మనకి ఇది, ఫ్యూచర్ లో స్టార్ట్ అవుతుంది, కొంతసేపు జరుగుతుంది, అయిపోతుంది అని చెప్పడానికి మనం ఈ టెన్స్ ని వాడతాం. మరి ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ షెల్ విల్, అందరికి విల్లే వస్తుంది కానీ గ్రామటికల్ గా చూస్తే ఐకి వీకి షెల్ వస్తే, మిగతా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ హీ షీ ఇట్ వీ యూ సారీ యూ దే కి విల్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, హీకి విల్ కదా, హీ విల్ హ్యావ్ బీన్, మనం చెప్తున్నాం అతను ఎంసెట్ కి ప్రిపేర్ అవుతాడు, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాడు, కొన్ని రోజులు ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఆపేస్తాడు. సో హీ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ బై నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ అతను హీ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్. హీ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం, హీ విల్ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎంసెట్ బై నెక్స్ట్ మంత్, ఫ్యూచర్ లో అతను చేస్తాడు, స్టార్ట్ చేస్తాడు ప్రిపరేషన్, కంటిన్యూ చేస్తాడు అండ్ కంప్లీట్ చేస్తాడు అని మనం చెప్తున్నాం. రాణి విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ టుమారో, రేపు రాణి ఎగ్జామ్ రాసి కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తుంది అన్నట్టు. ఇంకా అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రాణి విల్ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ టుమారో. సో మరి ఇప్పుడు ఈ సెంటెన్స్ ని మనం నెగటివ్ చేద్దామా, ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగటివ్ సెంటెన్స్. రాణి ఓంట్, విల్ ప్లస్ నాట్ ఏమవుతుంది, రాణి ఓంట్ హ్యావ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్ టుమారో. ఓకేనా, నెక్స్ట్ ఇంట్రాగేటివ్ ఏమవుతుంది, ఇది విల్ ముందుకు వచ్చేస్తుంది, విల్ రాణి హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్ టుమారో. నెక్స్ట్ వై విల్ రాణి హ్యావ్ బీన్ రైటింగ్ టుమారో, వై విల్ రాణి హ్యావ్ బీన్ రైటింగ్, హౌ విల్ రాణి హ్యావ్ బీన్ రైటింగ్ ఎగ్జామ్ టుమారో. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేయట్లేదు కానీ మనం నేను చెప్పాలి కదా, అన్ని 12th టెన్స్ అన్ని కంప్లీట్ చేయాలి కాబట్టి మనం చెప్పుకున్నాం. సో మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, మనం స్ట్రక్చర్, యూసేజ్, కీవర్డ్స్, ఎగ్జాంపుల్స్ అన్ని చూసాం. సో ఓకేనా అండి, క్లియర్ గా ఒకటికి రెండు సార్లు చూడండి, ఇది చాలా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ, గుర్తు పెట్టుకుంటే ఇంకా ఈజీ. సో కొంచెం అవగాహనతో ఉంటే, కొంచెం మనం పట్టుకోవాలి ఇంకంతే, దాన్ని ఒడిసి పట్టుకుంటే ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. టెన్స్ అంటే కాలం, అంటే కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మారే వర్బ్నే మనం టెన్సెస్ అని అంటాం. వెరీ సింపుల్. సో ఎన్ని రకాలని చెప్పుకున్నాము,
ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈ ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ లో ఫోర్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతాయి ఫోర్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఏమిటి అవి ఫస్ట్ వన్ వచ్చేసి రొటీన్ యాక్షన్స్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాటినే మనం రొటీన్ గా ప్రెసెంట్ టెన్స్ లో నేను చేస్తాను నేను వెళ్తాను నేను మాట్లాడతాను నేను తింటాను నేను హోంవర్క్ రాస్తాను నేను టీచ్ చేస్తాను 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 చేస్తాడు చేస్తుంది అని చెప్తాను చూడండి అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంట చేసింది తిన్నది మాట్లాడింది వెళ్ళింది హోంవర్క్ చేసింది టీవీ చూసింది చూసింది అయిపోయింది మనం సింపుల్ పాస్ట్ లో చెప్తాం అయిపోయిన పనులకి సింపుల్ పాస్ట్ ప్రెసెంట్ లో జరిగే పనులకి మనం ఏం చెప్తాం రొటీన్ గా జరిగే పనులకి సింపుల్ ప్రెసెంట్ చెప్తే అయిపోయిన పనులకి సింపుల్ పాస్ట్ ఫ్యూచర్ లో నేను చేస్తాను ఐ విల్ గో టు స్కూల్ ఐ విల్ రైట్ హోంవర్క్ దే విల్ ప్లే ద క్రికెట్ ఇన్ ద ఈవినింగ్ సో ఫ్యూచర్ లో జరుగుతాయి అని మనం చెప్తాం చూడండి వాటికి సింపుల్ ఫ్యూచర్ లో చెప్తాం సింపుల్ ప్రెసెంట్ సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ ఒక్కసారి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ సింపుల్ ప్రెసెంట్ లో స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ V1 or VSR ES V1 రూపంలో ఉంటుంది ఇక్కడ ఇక్కడ V2 కానీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ V1 ఎవరెవరికి V1 మీకు తెలుసు IVU దేకి V1 వస్తే హీషీట్కి SRES వస్తుంది అందుకే ఇక్కడ నేను రెండు ఎగ్జాంపుల్స్ రాశాను ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడతా ఐ స్పీక్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఇక్కడ ఒక్క చోటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మిగతా అన్ని మనం పెద్దగా కన్ఫ్యూజన్ అసలు ఉండదు సో నెక్స్ట్ ఇక్కడ సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఐ స్పోక్ V1 V2 V3 మీకు తెలుసు వర్బ్ కాంజుగేషన్ V1 V2 V3 V4 V5 సో ఐ స్పోక్ ఇంగ్లీష్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 అన్నాం కదా స్పీక్ స్పోక్ సో ఐ స్పోక్ ఇంగ్లీష్ ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు మనం ఇక్కడ కూడా V1 లాగే ఇంకా దీన్ని ఎలా చెప్పొచ్చు పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ని మనం తీసుకుంటాము డిడ్ పక్కన ఎప్పుడు V1 నే వస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ ఈ మూడు టెన్స్ లకి కూడా V1 తోనే చెప్పొచ్చు అని చెప్పాను సో ఐ డిడ్ స్పీక్ ఇంగ్లీష్ అని కూడా మనం చెప్పొచ్చు ఖచ్చితంగా డిడ్ నేను సారీ ఐ స్పోక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడాను ఐ డిడ్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడాను ఇలా కూడా మనం చెప్పొచ్చు తర్వాత ఫ్యూచర్ ఇక్కడ చూడండి షెల్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ మళ్ళీ షెల్ ఎవరికి వస్తుంది ఐకి వీకి షెల్ వస్తే హీ షీట్ కి VU దే హీ షీట్ కి విల్ వస్తుంది ఐ షెల్ స్పీక్ ఇంగ్లీష్ హీ విల్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను ఫ్యూచర్ నేను సింపుల్ ఫ్యూచర్ అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు ఓకే నెక్స్ట్ చూడండి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ సెకండ్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీ రొటీన్ యాక్షన్స్ అయిపోయినాయి సెకండ్ కేటగిరీ ఏంటి కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్న పనులు ప్రెసెంట్ లో జరుగుతున్న పాస్ట్ లో జరుగుతున్న ఫ్యూచర్ లో జరుగుతూ ఉన్న పనులు సో ఆమ్ ఈజ్ ఆర్ ఎవరికి ఐకి ఆమ్ వస్తుంది హీ షీ ఇట్ కి ఈజ్ వస్తుంది VU దే ప్లూరల్స్ కి ఆర్ వస్తుంది ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ షీ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇలా సో పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ వర్స్ వర్ మళ్ళీ ఎవరెవరికి వాజ్ హీ షీట్ కి వాజ్ IVU దేకి ఆ వర్ వస్తుంది ఐ వర్ స్పీకింగ్ ఇంగ్లీష్ దే వర్ స్పీకింగ్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండే నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండే ఓకే ఫ్యూచర్ ఐ షెల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి విల్ బి ప్లస్ V4 అంటే ఏంటి V1 కి ఇంగ్ ఫామ్ ని V4 అంటాం ఐ షెల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ దే విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ ఇలా మనం చెప్తాం నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఏంటి ఇవన్నీ యాక్షన్స్ పనులు ఇవేంటి టెన్స్ కాలం ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఇక్కడ యాక్షన్స్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే రీసెంట్లీ ఇదేంటి రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము ఎర్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటాము ఫ్యూచర్ లో ఫ్యూచర్ కంప్లీటెడ్ యాక్షన్స్ ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాము సో ఇక్కడ చూడండి ప్రెసెంట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఎవరెవరికి హ్యాస్ వస్తుంది హీ షీట్ కి హ్యాస్ వస్తే IVU దేకి హ్యావ్ వస్తుంది ఇక్కడ అందరికి V3 ఇక్కడ ఏంటి అందరికి V4 వచ్చింది ఇక్కడ V1 వచ్చింది వర్బ్ ఫామ్ ఓకేనా సో ఐ హావ్
సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ హ్యావ్ V3 స్పీక్ స్పోక్ స్పోకెన్. ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను ఇప్పుడే, జస్ట్ నౌ, రీసెంట్లీ ఫినిష్డ్ యాక్షన్స్. ఐ హావ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇదేంటి, గతంలో ఖచ్చితంగా నేను మాట్లాడాను. ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇది కూడా అయిపోయింది, కానీ ఇది ఒక ఖచ్చితమైన సమయానికి. ఇది రీసెంట్ గా అయింది, ఇది ఒక ఖచ్చితమైన సమయానికి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది అని మనం చెప్తాం. సో ఐ షెల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్. తర్వాత చూడండి ఇక్కడ లాస్ట్ వన్, ప్రొలాంగ్డ్ యాక్షన్స్. ఈ ఫోర్త్ వన్ ఏంటి, ప్రొలాంగ్డ్ యాక్షన్స్. ఇక్కడ కూడా మళ్ళీ V4 వస్తుంది, కానీ హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయో చూద్దామా. ప్రొలాంగ్డ్ అంటే ఏంటి, కంటిన్యూస్ కి ప్రొలాంగ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, కంటిన్యూస్ టెన్స్ జనరల్ గా చెప్తాం, నేను ఇప్పుడు టీచింగ్ చేస్తున్నాను, నిన్న టీచింగ్ చేస్తూ ఉండే, ఫ్యూచర్ లో టీచింగ్ చేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ ప్రొలాంగ్డ్ యాక్షన్స్ లో ఏంటి అంటే, ఒక సమయానికి. ఇప్పుడు ఐ హావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2005 లేదా ఫర్ 18 ఇయర్స్ అంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నేను కొంతకాలంగా జరుగుతూ ఉంది ఈ పని అని చెప్పినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు, పాస్ట్ లో కొంతకాలం స్టార్ట్ అయ్యి కొంతకాలం కొనసాగి పాస్ట్ లోనే అయిపోయింది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి, ఫ్యూచర్ లోనే మొదలై ఫ్యూచర్ లోనే కొనసాగి ఫ్యూచర్ లోనే అయిపోతుంది. ఇక్కడ ప్రజెంట్ అంటే ఏంటి, గతంలో స్టార్ట్ అయ్యి స్టిల్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పాము. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, పాస్ట్ లోనే స్టార్ట్ అయ్యి పాస్ట్ లో కొనసాగి పాస్ట్ లోనే అయిపోయింది. ఇదేంటి ఫ్యూచర్ లో, ఫ్యూచర్ లో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ లో కొనసాగి ఫ్యూచర్ లోనే అయిపోతే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాం. సో ఇది ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దామా. ఐ హావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్, ఐ హావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఎప్పటి నుంచి, ఇక్కడ ఫర్ సిన్స్ రెండు వస్తాయి, మేము మీకు స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, అక్కడ డీటెయిల్ గా చూడండి. ఐ హావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఇక్కడ ఏంటి, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అండ్ ఐ షెల్ హావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఈ విధంగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూసాము. సో ఆల్మోస్ట్ నాకు ఇది ఎన్ని అవర్స్ పట్టిందంటే, ఈరోజు లెసన్ చెప్పడానికి ఒక హాఫ్ డే, మోర్ దెన్ హాఫ్ డే పట్టింది. సో ఈవెన్ దో ఐఎమ్ వెరీ హ్యాపీ. డియర్ ఫ్రెండ్స్, రియల్ ఇది చాలా పెద్ద లెసన్. నేను చాలా కష్టపడి చేశాను నిజంగా, అంటే దాదాపు ఒక మోర్ దెన్ హాఫ్ డే పట్టింది షూట్ చేయడానికి. సో మరి ఇది ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతుంది అంటే, మీరు యూటిలైజ్ చేసుకున్నప్పుడే కదా. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ రియలీ లైక్ మై వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.